హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. కోడి పందాలు, పిండి వంటలు, బంధువుల సందడి, ఇంటిలో కోలాహలం ఇవన్నీ మిగతా పండుగల కంటే సంక్రాంతికి ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నగరం నుంచి లక్షలాది మంది పల్లె బాట పడతారు. సంక్రాంతికి సొంతూరుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారికి నిరాశే ఎదురవుతుంది. 120 రోజుల ముందే రైళ్లల్లో సీట్లు పూర్తయిపోయాయి. ఎక్కడా ఒక్క సీటు కూడా లభ్యం కావడం లేదు. పండుగకు సరిగ్గా 4 రోజుల సమయం ఉన్నప్పటికీ వివిధ మార్గాల్లో నడిచే రైళ్లల్లో బెర్తులు అప్పుడే ఫుల్ అయిపోయాయి. ఇంకా చెప్పాలంటే అక్టోబర్ నెలలోనే రిగ్రెట్ అనే లిస్టు వచ్చేసింది. వెయిటింగ్ లిస్టు కూడా లేదు. సంక్రాంతికి నగరం నుంచి సొంత ఊరికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారు ఏం చేయాలో పాలుపోవటం లేదు. 3-టైర్ 2-టైర్ మొదలుకుని స్లీపర్ సెకండ్ సీటింగ్ వరకు అన్నింటిలో భారీ వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది. దీంతో భార్య, పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామాలకు ఎలా వెళ్లాలో తెలియక చాలామంది ఆందోళన చెందుతున్నారు. దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్ల పరిధిలోని రోజుకు 278 రైళ్లు రాకపోకలు తిరుగుతుంటాయి. వీటిలో సింహభాగం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వెళ్తుంటాయి. ఇక్కడ నుంచి 128 రైళ్లు నడుస్తుంటాయి. ఆయా రైళ్లలో ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణిస్తుంటారని రైల్వే వర్గాలు వెల్లడిస్తున్నాయి. పండుగలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య 2x. సంక్రాంతికి ముందు రోజులైతే సికింద్రాబాద్, కాచిగూడ, లింగపల్లి నుంచి లక్షలాది మంది సొంతూళ్లకు వెళ్తుంటారు. సంక్రాంతికి వారం ముందే సొంతూళ్లకు వెళ్లి పండుగ ముగిసిన 2 రోజుల తర్వాత తిరిగి నగరానికి చేరుకుంటారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో 250కి పైగా వెయిటింగ్ లిస్టు చూపిస్తుండటంతో సొంతూళ్లకు వెళ్లే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బస్సుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నగరం నుంచి ఏపీకి వెళ్లే బస్సుల్లోనూ సీట్లు దొరకటం లేదు. ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ బస్సుల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా గ్రేటర్ నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు ప్రతిరోజు 1200 నుంచి 1300 వరకు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు నడుస్తుంటాయి. దసరా, దీపావళి, సంక్రాంతి పండుగ రోజుల్లో 3000 నుంచి 4000 వరకు నడుస్తాయి. సాధారణ రోజుల్లో కంటే ప్రైవేటు బస్సుల్లో టికెట్ల రేట్లు అదనం. సాధారణ రోజుల్లో హైదరాబాద్, విజయవాడకు నడిచే బస్సుల్లో స్లీపర్ బెర్తుకు 1650 రూపాయలు టికెట్ ధర ఉండగా సంక్రాంతి సమయంలో 1800 నుండి 2000 వరకు తీసుకుంటారు. అయితే టికెట్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ బుకింగ్లు ముందుగా ముగుస్తుండటంతో చాలామంది ప్రైవేట్ కార్లపై ఆధారపడాల్సి వస్తోంది. సో ఇప్పటికే ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో బుకింగ్లన్నీ ముగిశాయి. స్వంతంగా కార్లల్లో వెళ్లాలనుకునే వారికి కూడా నిరాశ ఎదురవుతుంది. మరి ప్రైవేట్ ట్రావెల్స్ దొరకడం లేదు. దీంతో పండుగకు ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదంటున్నారు ఏపీ, తెలంగాణ వాసులు.